नेल्लूर जिला बोगोल मंडलम चेंचुलक्ष्मीपुरम लो भारतीय जनता पार्टी कार्यालय में नायकुलु कार्यकर्तलु तो मीडिया समावेश निर्वहिंचारु। ई समावेश में बीजेपी नायकुलु पसुपुलेटि वेंकटेश्वर्लु मात्लाडुतु पार्टीलो कोत्तगा चेरुतुन्न कार्यकर्तलु एवरु वैसीपी नायकुल बेदिरिंपुलकु भयपड़वाल्सिन अवसरं लेदनी वारिकि तामु अंडगा निलुस्तामनि भरोसा इच्चारु। नेल्लूर जिला बोगोल मंडलं बोगोल विश्वनाथरावपेट पंचायती चेंदिन पलुवुरु कार्यकर्तलु बीजेपीलो चेरारु। एवरैना प्रजलनु ओट्लु अडुगुतारु कानी बेदिरिंची ओट्लु वेयिंचुकुने राजकीयान्नि तामु एक्कडा चूडलेदन्नारु। ओकसारि संक्षेम पदकालु अंदिन व्यक्तुलकु आ संक्षेम पदकालु तीसेसे हक्कु एवरिकी लेदनी अर्हत उंटे प्रति ओक्करिकि अंदुतायनि अदि प्रजलंदरू ग्रहिंचालनि कोरारु। 56 चोट्ल पोटी चेस्ते 48 स्थानालु कैवसं चेसुकुंटामनि इदि तम नैतिक विजयमन्नारु। एदैना उंटे नेरुगा तेलुसुकोवालि तप्पा प्रजलनु भयभ्रांतुलकु गुरिचेयडं वारी विज्ञातके वदिलेस्तुन्नामनि बीजेपी महिला अध्यक्षुरालु नोकसानि राजलक्ष्मी अन्नारु। रानुन्न रोजुल्लो बीजेपी सत्ता चाटुतुंदनि प्रजले वैसीपीकी बुद्धि चेप्तारन्नारु। ई कार्यक्रमंलो मंडल बीजेपी मंडल अध्यक्षुडु पसुपुलेटि वेंकटेश्वर्लु महिला अध्यक्षुरालु नोकसानि राजलक्ष्मी पसुपुलेटि सूर्य तदितरुलु पाल्गोन्नारु। పార్టీలో చేరడం జరిగింది। అదే విధంగా మొన్న ఇటీవల హైదరాబాద్ లో కూడా 32 మంది పార్టీలో చేరారు। ఈ రోజు భారీగా రావాల్సిన కొన్ని కారణాల వల్ల రాలేదు, 11 మంది వచ్చారు। అయితే మొన్న పంచాయతీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరందరూ చూశారు। కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలందర్ని ఈ ఇబ్బంది పెడతా ఉన్నారు। అది కరెక్ట్ కాదు। సెంట్రల్ నుంచి అన్నీ కూడా పథకాలు వస్తా ఉన్నాయి। మళ్ళా రేపు ఎంపీటీసీ ఎలక్షన్ లో ఈ అమ్మఒడి తీసేస్తాం, పెన్షన్లు తీసేస్తాం, ఇళ్ల పట్టాలు ఇవ్వం, ఇవన్నీ కూడా మీరు ప్రజలు నమ్మొద్దు। ఒక్కసారి మనకు శాంక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా అవి ఎక్కడకు పోవు। అలా ఆ విధంగా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది కనపడితే భారతీయ జనతా పార్టీ ముందుండి మీకు న్యాయం చేయడానికి మేము అన్ని విధాలుగా పనిచేస్తాం। అందుకని రేపు ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా మీరు ఎవరు కూడా ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవద్దు। కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ మేము చేశాము। దీంట్లో భాగంగా బోగోల్ మండలంలో మా విశ్వనాథరావుపేట నుంచి 6 మంది కార్యకర్తలు దీంట్లో జాయిన్ అయ్యారు। సో గతంలో కొన్ని పంచాయతీ ఎలక్షన్స్ లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి। ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు భయపెట్టడం గానివ్వండి, రకరకాలైనటువంటి ఇబ్బందికి ఈ రోజున కొట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చి ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఓట్లు గెలుచుకునేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు। మేము ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం। ఈ రోజున ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా ప్రేమతో వచ్చారు। రాబోయే ఎంపీటీ సెలక్షన్స్ లో ఇంకా గట్టి పోటీ ఇచ్చి మా విశ్వనాథరావుపేట కాదు బోగోల్ మండలంలో ప్రతి ఒక్క స్థానాన్ని కూడా మేము గెలుచుకుంటామని తెలియజేస్తున్నాం। నేను నమస్కరిస్తూ ముఖ్యంగా ఈ రోజు మహిళలు స్పందించారు బాగా, వాళ్ళకు కూడా నేను వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి ఆశీర్వాదం ఇస్తాను అనుకుంటున్నాను। అక్క కూడా వచ్చున్నాయి। ఇక్కడ ఎలక్షన్ అనేది ఒక యుద్ధం అని తెలుసు అందరికి, కానీ ఎన్నో చూసాం, ఎన్నో పార్టీలు వచ్చినాయి పనిచేసాం, కానీ ఇలాంటి ఎలక్షన్ చిన్నపిల్లని అడిగినా చెప్తారమ్మా ఏంటంటే ఇట్లాంటి ఎలక్షన్ మేము చూడలేదు, వాళ్ళ సొంత పార్టీ ఆయన డిప్యూటీ కలెక్టర్ పుష్పవాణి వాళ్ళ మామగారే చెప్పారు ఇట్లాంటి నీచమైన రాజకీయాలు నేను ఎక్కడో చూడలేదు, నేను అందుకని ఈ సభ్యత్వానికి నేను తప్పుకుంటున్నాను, శత్రుచర్ల రఘురామరాజు గారు కావాలి ఆయన చెప్పారు, అట్లాంటి మీ నాయకులే చెప్తున్నప్పుడు మనకు చెప్పాల్సిన కొత్తగా ఏమీ లేదు, మా నాయకుడు రావటమే కొత్త, కాకపోతే ఆయన ఒక సాహసయాత్ర చేశారు, ఆయన గెలవాలి మోసం చేసి గెలవాలంటే ఏ పార్టీలన్నా చేరొచ్చు, కాకపోతే ఒక నిజాయితీ ధర్మం కోసం దేశం కోసం పనిచేసే పార్టీలో పనిచేయాలి, మనం ఉన్నా లేకపోయినా మన ప్రజల గుండెల్లో ఉండాలి అని అనుకొని ఈ బీజేపీ పార్టీ పెట్టారు, కానీ ఆ రోజు మేము చేరినప్పుడు ఎవరు లేరు, ఆ రోజు కూడా మాకు సహకరించారు చాలా మంది, మేము అందరిని కూడా ఎంపీటీసీలుగా వేయగలిగాము, వేసిన వాళ్ళని ఎన్నో ప్రలోభాలు లోన్ గురి చేశారు వాళ్ళు, అయినా కూడా కొంతమంది నిలబడి ఉన్నారు ఈ రోజు కూడా, కాకపోతే ఏ ఒక్కరికి భయపడకుండా వాళ్ళు ఎన్ని ఏమన్నా భయము విడిచి మనం ముందుకు సాగాలి, మన పార్టీని బలపరచుకోవాలి, ఇదే
ध्येय का పెట్టుకొని ప్రతి మనిషి అడుగు వేయాలనే సరని నా విన్నపం నా కోరిక ముందుగా ఓబీసీ అధ్యక్షుడైన పసుప్లేట్ సుధాకర్ గారికి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ గారికి మరియు మండల్ కన్వీనర్ అయిన పసుప్లేటి వెంకటేశ్వర్ గారికి మరియు మండల్ మహిళా అధ్యక్షురాలైన రాజలక్ష్మి గారికి అందరికీ వందనాలు నేను బిట్వన్ తిప్పలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందు పార్టిసిపేట్ చేశాను తర్వాత నా గురించి తెలిసి పసుప్లేటి సార్ గారు నన్ను ఇందులో ఇన్వైట్ చేశారు సో మీ అందరి సహాయ సహకారాలను నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ నా వందనాలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలని ప్రతి ఒక్కరికి తెలుసు నాయకులు ఎంతో మంది కూడా ఇప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు కానీ ఒక్కరు కూడా మనకి ఏమీ చేయటం లేదు నాయకులే చేసుకొని తింటున్నారు ఏదైనా సరే నాయకులే చేసుకొని తింటున్నారు ప్రజల దృష్టికి ఏమి రావటం లేదు మనం అనుకుంటున్నాము మనకేదో మేలు జరిగిందని ఎంతో మంది కూడా అనుకుంటా ఉన్నారు ఈ రోజు పప్పులు ఉప్పులు కాడి నుంచి ఎన్ని ఎంత రేటు పెరిగిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు సాధారణమైనటువంటి వ్యక్తి బతకడమే కష్టంగా ఉంది ఈ రోజు